తొలిసారిగా సొంత జిల్లాలో అడుగుపెట్టిన తొలి మహిళా మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, గిరిజన స్త్రీ శిశు శాఖ మంత్రివర్యులకు మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇందులో మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే భానోతు హరిప్రియా నాయక్, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్పర్సన్ బిందుగారులు పాల్గొన్నారు. అలాగే క్రిస్టియన్ సోదరులు, మా గిరిజనులు కూడా సేవలాల పండుగ బాగా తెలుసుకోవాలని. మీరు గిరి శాఖ ఉన్న నిధులు సగం మొత్తం ఇటే పంపాలి. రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి స్వాగతం పలికిన మా గౌరవ ఎంపీ కవితమ్మ గారికి, మా అన్న శంకర్ నాయక్ గారికి మొదటి నుంచి మరి అన్ని గ్రామాల్లో ఆకుంటూ నా రాక సందర్భంగా మనం ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆహర్నిశలు కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ శంకర్ నాయక్ గారు, ఇప్పుడే చాలా విషయాలు మాట్లాడిన ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, ఉత్సాహవంతురాలు, కేసీఆర్ గారి దీవెనలతో మీ అందరి సహకారంతో మొన్ననే పార్లమెంట్ సభ్యురాలుగా అయిన మా బిడ్డ మాధవత్ కవితమ్మ గారు, గౌరవనీయులు, విద్యావంతురాలు, ఉత్సాహవంతురాలు, ఇల్లందు శాసనసభ్యురాలు సోదరి హరిప్రియ నాయక్ గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ చిరంజీవి బిందు మా బిడ్డ, అలాగే నాతో పాటు మొదటి నుంచి పాల్పంచుకుంటున్న గౌరవనీయులు శ్రీరంగారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, వెంకన్న గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, సోదరులు ఫరీద్ గారు, వివిధ మరి మండలాల గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, టీఆర్ఎస్ పార్టీ జెండాన భుజాన మోస్తూ ముందుకు పోతూ ఈరోజు మహిళా శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి సంస్థ శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన మనందరి ప్రియతమ నాయకులు, నాకు దైవ సమానులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మహబూబాబాద్ ప్రజానీక ముందు నేను పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అండదండలిచ్చి ముందుకు నడిపించే మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మహబూబాబాద్ నా కొత్త కాదు, అనేక ఏళ్ళుగా 30 ఏళ్ళు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అనేక ఇబ్బందులు గెలిచిన ఓటమి పాలైన అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఒక మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించి ఒక నాయకురాలుగా నిలబెట్టిన మహబూబాబాద్ జిల్లా ప్రజానీకం, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజానీకం, మా డోర్నకల్ నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.